Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రజలందరికీ ఆరాధ్య దైవం, గెలిచిన ఓడిన తెలుగు వారికి లెజెండ్ చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని ఇష్టానుసారం మాట్లాడి పై నుంచి కింద వరకు అధిష్టానం నేనని చిటికలే చెప్పి ఈరోజు చంద్రబాబు గారు వేశారా అని చంద్రబాబు అని ఏకవచనంతో మాట్లాడినటువంటి కేసీనేని నానిని ఆ రోజు చెప్పుకోవాలి. మా నాయకుడు చంద్రబాబు గారు ఓర్పుతో ఓర్పుగా కష్టమన్నారు కాబట్టి కానీ ఆ ఓర్పు నశించిపోయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మేము విజయసాయి రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద మేము పోరాటం చేస్తుంటే ఈయన విజయసాయి రెడ్డికి ఇంటికి భద్రమానికి ఆ లంచ్ ఆహ్వానిస్తారా అంటే మేము పోరాటం చేస్తున్నాం. నీకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ మీద హక్కేమని చెప్పండి. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురం కూడా తెలుగుదేశం పార్టీ జెండా ప్రధాన వేసుకున్నాం. వాళ్ళు చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలు 10 సంవత్సరాలు పోరాడు. 2014లో అంతకుముందు చంద్రబాబు గారి దగ్గరికి ఎవరైనా విజయవాడని చెప్తే విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందా అన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు విజయవాడలో ఏకమయ్యి ఇది కుల పార్టీ కాదు అందరి పార్టీ అని గుర్తు చేశాం. మేము 2014 కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పుట్టిన తర్వాత ఎప్పుడూ లేదు జెండా ఎగరేసామంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. విజయవాడలో కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారని ఒకే ఒక మెసేజ్తో ఇక్కడ తెలిసాం. ఏమంటావు నువ్వు, అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? లేదా డబల్ మర్డర్ కేసులో సింగల్ ముందాయిలాగా దీన్ని ఏంటి లోపల కూర్చొని? ఈ విజయవాడ నగరానికి ఒక వంగవీటి మోహన్ రంగా గారు, అది ఒక దేవిని నెహ్రూ గారు, వాళ్ళు ఏం లేరండి. సరే అది అందరికీ తెలుసు మనకి. ఈ లోపల ఆఫీసులో కూర్చొని నేనే పెద్ద హీరోని, ఏం నువ్వు హీరో, ఎక్కడ హీరోని దా చూసుకున్నారా? నువ్వు చంద్రబాబు గారు జోలికి వచ్చిన రోజే నేను నీకు సవాలు ఇస్తానండి. చంద్రబాబు గారి పర్యటన అయితే బలహీన వర్గాలకు చెందినటువంటి నాకు కానీ మీరా గారు కానీ 20 సంవత్సరాలుగా వంటల మీ పార్టీని మోస్తుంటే రూట్ మ్యాప్ చెప్పడు, కనీసం రేపు చంద్రబాబు గారు ప్రోగ్రాం ఉందని చెప్పడు, తన ఇష్టానుసారం ఇందాక ఈయన చెప్పినట్టు బోండమ్మ గారు ఎవరైతే చెప్పాడో వాడి పేరు ఎప్పుడని కూడా అంత సీన్ కలర్ కాదు. ఆ ఉన్నవీటి మోహన్ రంగా గారు హత్య కేసులో ముద్దాయిని వండవల్లో తిప్పుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. రంగా హత్య కేసులో ముద్దాయిని రంగాన్ని చంపేశాను, రంగగారిని చంపేశానని వీధి వీధి ఎలా ప్రచారం చేసుకున్న వ్యక్తిని తిప్పితే ఓట్లు వేస్తారా? కథలు చీపడతారు కానీ ఏంటి నీకు అహంకారం? నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? వారు చీపి ఇవ్వడం వెళ్ళిపోతున్నాయి. ప్రధాన కార్యదర్శి పదవి అడగడానికి వెళ్తే ఇతను ఇస్తే ఇస్తానని చెప్పాలి, ఇవ్వనండి ఇవ్వనండి. మీ క్యాస్ట్ ఏముంది ఇక్కడ అంటే బీసీలను వేరు చేస్తారా? 150 కులాలు బీసీలు అంటే బీసీల్లో కూడా విభజించి పాలిస్తాడు. ఇతన్ని నీ కులం ఎంత ఉంది ఇక్కడ అంటాడు, నన్ను ఉద్దేశించి అంటాడు. 4 ఓట్లు లేవు అయ్యా నానే, విజయ విశాఖ మేయర్ అభ్యర్థి మావాడు, విశాఖ అభ్యర్థి మావాడు, నీలాగా బెదిరించో దమ్మచాటుకో టికెట్ తెచ్చుకోవాలా?
కావాలని ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రం చేసుకొని ఇచ్చారు అక్కడ టికెట్. నేను కులాల గురించి ఏ రోజు మాట్లాడాలా? నీ గురించి మాట్లాడాలి సత్తు లేదు. నాలుగు ఓట్లు లేవా? నాలుగు ఓట్లు ఉన్నా నేను చెప్తే వేస్తాడు. కానీ నీ కులంలో నీకేమే చంద్రబాబు గారు భిక్షతో నువ్వు ఎంపీ అయ్యి నా తొందర ఇమేజే తెలిసానంటావా? ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయి నేను గెలిచానంటావా? పది పైసలు ఖర్చు పెట్టావా నువ్వు? రక్త మాంసాలు ఇళ్లలో పుస్తులు అమ్మి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తే ముందు నీరు ఉంటే ఆ ఎమ్మెల్యేలు ఉండాలనుకొని ఆ ముందు బుద్ధి తర్వాత ఆ ఎంపీ అని ఆయన ఇంకేంటి అహంకారం? చంద్రబాబు గారిని లెక్క చేయవు, ఎన్నున్న మమ్మల్ని లెక్క చేయవు. ఏంటి నువ్వు ఇప్పుడు తోపువా? నీ తోపు అయితే రా, ఎక్కడైనా సెంటర్ చూసుకున్నావు రా. నువ్వు నేను తెలుసుకున్నావు నేను సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా, నేను సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా, నేను సచ్చాక నా మీద చంద్రబాబు గారు జెండా కప్పుకుంటా. నువ్వు చెప్పగలవా? నువ్వు ఎంపీ, నీకు ఎంపీ పదవి ఇవ్వకపోతే పోతావు, మీ అమ్మాయి మెయిన్ పదవి ఇవ్వకపోతే పోతావు. నేను అంటా చంద్రబాబు గారు నాకు దైవం. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇంత జరిగినా సరే నేను చంద్రబాబు గారితోనే ఉంటాను. నువ్వు ఉండవు, రేపు ఇంకో పార్టీలో పోతావు. ప్రజారాజ్యాన్ని నాశనం చేసావు, ఇప్పుడు ఈ పార్టీ నాశనం చేయడానికి చూస్తున్నావు. కాబట్టిగా మీ ముగ్గురు సమావేశమయ్యి చంద్రబాబు గారి ప్రతిష్ట కాపాడాలి, తెలుగుదేశం పార్టీని కాపాడాలి అని ఒక నిర్ణయానికి వచ్చే మేము ప్రెస్ ముందుకు వచ్చాం. కొంతమంది కోవట్లు పెట్టుకున్నాడు పార్టీ ఆఫీస్లో, కోవట్లు పెట్టుకొని చంద్రబాబు గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తున్నాడు, చంద్రబాబు గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తున్నాడు. ఇవన్నీ కూడా మా బాధలు, మా బాధలు పడి మేము చేసాం. మేము చంద్రబాబు గారి కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులం. ఇక్కడ ఉన్న ముగ్గురం కూడా మా చర్యలు మా మీద దాడి జరిగితే, దాడి జరుగుతుంది మేము ఫోన్లో మీడియాతో మాట్లాడాం, మా ప్రాణం పోయినా మేము చంద్రబాబు గారితో ఉంటామని. నువ్వు లోపల కూర్చుంటో చంద్రబాబు గారిని విమర్శిస్తావు. తరందరూ కుడికిరా, మీ ఇద్దరు కూతురు తీసుకొని రా, ఆమె మీద ప్రమాణం చేయి. నేను చంద్రబాబు గారిని ఎప్పుడు విమర్శించలేదని. నీకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు గారిని విమర్శిస్తావా? ఎగనిస్ట్ పార్టీ వాళ్ళని ఒక్కడిని కూడా ఇవ్వా. నీకేం పని? వంటవాళ్ళు నీకేం పని? 20 ఏళ్ళు పాటు జెండా మోస్తున్న మా ఇద్దరిని పిలవకుండా నువ్వు నీవు ఇష్టొచ్చినట్టు వస్తావా? పార్టీ నియమావళి చూసి ఊరుకున్నాను తప్ప ఈ ఆకారం చూసి ఆయన భయపడతాను అనుకున్నా? ఈ ఆకారం చూసి ఎవడ భయపడ్డు? తెంచుకునే వరకు చేసుకున్నాను. నేను ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నా, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా రేపు నెక్స్ట్ నేను పోటీ చేస్తా చంద్రబాబు గారి ఆశీస్సులతో. తెలుగుదేశం పార్టీలో ఈరోజు నుంచి నేను 7 నియోజకవర్గాలు తిరుగుతా, నేను సత్యం వరకు తెలుగుదేశంలో ఉంటా. తెలుగుదేశం పార్టీ టికెట్ అడుగుతా, చంద్రబాబు గారు ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకపోతే పార్టీకే పనిచేస్తా. కానీ ఈరోజు బట్టి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను రంగంలో ఉంటాను.